స్వాగతం. భారతీయులు ముఖ్యంగా హిందువులకు భక్తి విశ్వాసాలతో పాటు మూఢ విశ్వాసాలు ఎక్కువే. వాటిలో జ్యోతిషం కూడా ఒకటి. కేవలం దిన వార మాస ఫలాల్లోనే వివాహ సమయంలో జాతకాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. జన్మ నక్షత్రాలకు రాశులకు తగిన వధువు లేదా వరుడిని నిర్ణయించి ముహూర్తాలు ఖరారు చేస్తారు. అయితే కొంతమంది రాశి చక్రంలో కాలసర్ప దోషం ఉంటే భయంతో వణికిపోతారు. దీనివల్ల తమకు చెడు జరుగుతుందని గుడ్డిగా నమ్మి పూజలు శాంతి హోమాలు జరిపిస్తుంటారు. కానీ ఈ దోషం వల్ల కేవలం చెడు మాత్రమే అప్పుడప్పుడు మంచి కూడా జరుగుతుంది. నవగ్రహ కూటమిలోని రాహు కేతువులకే కాకుండా మిగతా గ్రహాలన్నీ ఆ రెండింటి చంద్రంలో ఇరుక్కుపోతే కాలసర్ప దోషం సంభవిస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికి మాత్రమే దోషం ఉంటుంది. ఈ దోషంతో అశుభమే జరుగుతుందని భావించడం పొరపాటు. కొన్నిసార్లు మంచి దోషాలు కూడా ఉంటాయి. ఈ కాలసర్ప దోషంలో జన్మించిన వారిలో జవహర్లాల్ నెహ్రూ, ధీరుభాయ్ అంబానీ, సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళు తమకు ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణించి కేవలం వ్యక్తిగతంగానే కాకుండా దేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. కాలసర్ప దోషంలో జన్మించిన శ్రమను నమ్ముకున్న వారిపై ఈ దోషం ఎలాంటి ప్రభావం చూపదని పండితులు పేర్కొంటున్నారు. కాలసర్ప దోషం ఉన్నవారికి గ్రహాలు అనుకూలిస్తే ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఉంటుంది. ఈ దోషం ఉన్నవారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నా లేదా రాహులో కలిసి ఉన్నా దశమారి మహోజ్వలంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు అత్యుత్తమ ప్రతిభావంతులుగా ఖ్యాతి గడిస్తారు. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.